పేదవారికి సేవ చేయడమే లక్ష్యంగా మహిళా శక్తి వాయిస్ సంఘం మా లక్ష్యమన్నారు. సంఘం అధ్యక్షురాలు హైమారెడ్డి మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం హక్కింపేటలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో మేడ్చల్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నానని ఆమె తెలిపారు. ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడం లేదని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అన్ని వర్గాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని మీడియాతో ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు అంబటి రమేష్, ఉపాధ్యక్షులు భద్రమ్మ, జనరల్ సెక్రటరీ భారతలక్ష్మి, సభ్యులు విజయ, జానకి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని మా మహిళా శక్తి మహిమాయ సంఘం వారు నిర్ణయించారు. కాబట్టి మీ అందరూ నాకు తోడుగా ఉండి మీ యొక్క చేయుతను నాకు ఇచ్చి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. నేను గెలిచినట్లయితే ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి పేదవారికి సాయం చేస్తాను. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఇంటికి నా మహిళా శక్తి టీంని ఏర్పరిచి పంపించి వారి యొక్క విద్య, వైద్యం ఇలాంటి ఏ సమస్యలైనా తీరుస్తాను. పింఛన్లు రాని వారు కానీ ఎలాంటి సమస్యలైనా కూడా తీరుస్తాము. మేడ్చల్ నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేస్తాను. రైతులను నియమించే విధంగా అవగాహన కల్పిస్తాను. మహిళలకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం అనేసి నేను ఈ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి అందరూ నాకు అండగా ఉండి నన్ను గెలిపించాలని నా యొక్క మనవి.